కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్చి రూవారర్పై ఈ ప్రమాదం జరిగింది. నందిత మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత భౌతిక కాయాన్ని చేరుకుంది. ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటికి ఎమ్మెల్సీ కవిత చేరుకుని ఆమెని పరామర్శించారు. అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియల్ని జరపనున్నారు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. Thank you.
సీనియర్ నేత ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటోన్మెంట్ సీట్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆమె భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్య నందిత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో నార్కట్పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కకు దూసుకువెళ్లడంతో ఓ హోంగార్డు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదం జరిగి 10 రోజులు గడవకముందే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివాని అందిస్తారు. శివాని, ఓకే సీతారాం రాజు గారు, మనం ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటి దగ్గర అయితే ఉన్నాము. తెల్లవారుజామున పొద్దున జరిగిన ఈ యాక్సిడెంట్, ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలను అయితే కోల్పోయారు. అదుపు తప్పిన వాహనం రోడ్డు మార్జిన్ గర్జనలను బలంగా ఢీకొట్టింది. అతివేగం నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అయితే పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ నివాళులు అర్పించడానికి అయితే మల్లారెడ్డి గారు ఇంకా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తలసాని శ్రీనివాస్ హరీష్ రావు గారు ఇంకా చాలామంది అక్కడికి వచ్చేసి నివాళులు అయితే అర్పించడం జరుగుతుంది. లాస్య నందిత మృతిపై బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అయితే దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. ఇంకా కేటీఆర్ హరీష్ రావు గారు సంతాపం అయితే తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే మృతి చెందడంతో పట్టాంచెరు ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే లాస్య నందిత కుటుంబానికి అయితే సంతాపం తెలిపారు. ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రముఖ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ఇంకా అభిమానులు అయితే తరలివచ్చి నివాళులు అయితే అర్పించడం అయితే జరుగుతుంది. ఇంకా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంకా ఎందరో అయితే ఇక్కడ వచ్చి నివాళులు అయితే అర్పిస్తున్నారు. పటాన్చెరు సమీపంలో సుల్తాన్పూర్ సమీపంలో రోడ్డు రైలింగ్ను XL6 వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయితే తన స్నేహితుడికి గాయాలైతే అవ్వడంతో వెంటనే అక్కడున్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి తీవ్ర గాయాలు అవ్వడంతో తీసుకెళ్ళి అయితే కంటోన్మెంట్ అంతా తీవ్ర విషాద ఛాయలు అయితే అనుముకున్నాయి. అతి కొద్దిసేపట్లో అయితే కేసీఆర్ అయితే బయలుదేరి అయితే వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ లాస్య, థ్యాంక్ యూ శివాని.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్చెరు ఓఆర్ఆర్పై ఈ ప్రమాదం జరిగింది. నందిత మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత భౌతిక కాయం చేరుకుంది. ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటికి ఎమ్మెల్సీ కవిత చేరుకుని ఆమెను పరామర్శించారు. అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలను జరపనున్నారు.